ఓటుకు నోటు కేసులో ఊహించని మలుపు. సిజేకు లేఖ. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు మరుగున పడిపోయిందని భావిస్తున్న వేళ హఠాత్తుగా A4 నిందితుడు జెరూసలేము మత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాసి వ్యవహారాన్ని కీలక మలుపు తిప్పారు. తాను అప్రూవర్గా మారతానని సీజేకు లేఖ రాశారు. లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేసు లేకుండా చేసేందుకు కొందరు పెద్దలు తనను చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల నుంచి తనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని అన్నారు. అందుకే తాను వ్యక్తిగతంగా చెప్పుకోవాల్సింది చాలా ఉందని లేఖలో వివరించారు. ఓటుకు నోటు కేసులో తనకు తెలిసిన అన్ని విషయాలు వివరిస్తానని సీజేను కోరారు. చాలా విషయాలు బయటకు రాకుండా తనను హత్య చేసేందుకు కూడా కుట్ర జరుగుతోందని మత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు తెలిసిన అన్ని విషయాలను కోర్టు ముందు వ్యక్తిగతంగా చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. అనైతిక చర్యలకు పాల్పడిన టీడీపీ వాటి నుంచి బయటపడేందుకు తనను చంపేందుకు కూడా ప్రయత్నిస్తుందని మత్తయ్య లేఖలో వివరించారు. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ రెండు కేసులను సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. హఠాత్తుగా A4 మత్తయ్య సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాయడం టీడీపీ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. టీడీపీ నేతలు ఇటీవల పదే పదే మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బీజేపీని డ్యామేజ్ చేసేందుకు ముందుకు వెళుతున్న నేపథ్యంలో హఠాత్తుగా మత్తయ్య అప్రూవర్గా మారేందుకు సిద్ధమవడంతో మిగిలిన నిందితులకు దడపుట్టే అవకాశం ఉంది.